నమస్తే, జై కిసాన్ న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర జీఎస్డిపిలో 45% హైదరాబాద్దే, అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్న కేటీఆర్. ఎన్డీఏ బడ్జెట్పై కాంగ్రెస్ విమర్శలు, తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిందని మండిపాటు. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 500 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్. డీటెయిల్ చూస్తే, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బడ్జెట్లో ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరానికి నిధులు, రైల్వే జోన్, రెవెన్యూ లోటు, భర్తీ ప్రస్తావన లేదని మండిపడ్డారు. బీజేపీతో పాటు టీడీపీ, వైసీపీలు కూడా నైతిక బాధ్యత వహించాలని రఘువీర డిమాండ్ చేశారు. పారిశ్రామిక అభివృద్ధి నెగిటివ్ గ్రోత్లో ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కడా కనపడడం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అనేటువంటివి ఈరోజు ఆ ఉద్యోగ కల్పన అనేది అది కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. చివరికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగాల భర్తీలో కూడా 4 సంవత్సరాలు భర్తీ చేయకపోగా, నిన్నటి రోజు మరో మాట అన్నారు, ఇక రాబోయే రోజుల్లో నిర్దిష్ట కాల పరిమితిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో అన్నారు. అంటే ఇక మొత్తం అంతా కాంట్రాక్ట్ పద్ధతిలో మాత్రమే ఉద్యోగాలు ఉంటాయి, ఇక భర్తీ చేయడం అనేటువంటిది ఉండదు అని తేల్చి చెప్పినారు. బ్లాక్ మనీ తీసుకొని రాలే, దాని గురించి లేదు. రాష్ట్ర జీఎస్డిపిలో 45% హైదరాబాదేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. హోటల్ తాజకృష్ణలో 66వ జాతీయ టౌన్ అండ్ కంట్రీ ప్లానర్స్ కాంగ్రెస్ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2030 కల్లా దేశంలోని 50% జనాభా నగరాల్లో నివసిస్తుందన్నారు. మెరుగైన జీవనం కోసం, విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు నగరాలకు చేరుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదని వెల్లడించారు. చెరువులు, పార్కులను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. Urban environmental planning and consequences and challenges as well. I was also informed that the first president of the Institute of Town Planners India was Padma Shri Muhammad Fayazuddin, who actually hails from this city. So I'm delighted that what he started as a small institute with about 16 people has today grown into an organization which has nearly 5,000 plus town planners from across the country. So my compliments on your growth. My compliments on the way you've been helping our country grow also. As we all know, when India got its independence, 1947, I believe about 30% of India then lived in cities, whereas in fact 70% actually lived in villages. That కేంద్ర మంత్రులు హైదరాబాద్కు వచ్చి సీఎం కేసీఆర్ను పొగుడుతారని స్థానిక నేతలేమో విమర్శిస్తారని బీజేపీది డ్యూయల్ రోల్ అని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు బడ్జెట్లో ఏమీ ఇవ్వకుండా బీజేపీదే అధికారమని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, బీజేపీపై వ్యతిరేకతకు రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశం మొత్తం ఇవే ఫలితాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పొత్తులు ఉండవు, బీజేపీకే కాంగ్రెస్ కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే మేమే నంబర్ వన్, 119 కాన్స్టిట్యూన్సీలో మేము పోటీ చేస్తాం, మేము సర్వే చేసుకున్నాం,
ఇక మేమే పవర్లో వస్తున్నాము అని ఆయన చెప్తాడు. ఇక కవితమ్మ ఆమె జ్యోతిష్యం చెప్తుంది, తెలంగాణలో కాంగ్రెస్ కు భవిష్యత్తే లేదట. ఇద్దరి మాటలు చూస్తూ ఉంటే నాకు నవ్వాలనా ఏడవాలనా అనిపిస్తుంది. ఎందుకంటే అమిత్ షా మీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మంత్రులు రాష్ట్రానికి రావడం వన్ ఆఫ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్, బెస్ట్ వర్క్, ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరుగుతలేదు అని మీ మంత్రులు వచ్చినప్పుడల్లా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రేజ్ చేసుకోవడం, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళడం, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడం, ఇది డ్యూయల్ గేమ్. కేంద్ర ప్రభుత్వం ఏమో తిడతారు, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఏమో టిఆర్ఎస్ ను నిందిస్తారు. అసలు నాకు అర్థమైతే లేదు, మీరేడే నంబర్ వన్ రా బాబు, మీది అడ్రస్సే లేదు. ఏదో లాస్ట్ టైమ్ టీడీపీ బీజేపీ పొత్తుతో ఏదో బీజేపీ గెలిచింది, ఇవాళ మేము ఇండిపెండెంట్ అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు అడుగుతున్నారు, అయ్యా ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ తర్వాత మన రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిలబడి. గుంటూరు జిల్లాలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించింది. దీనిలో భాగంగా ఖరీఫ్లో అధిక దిగుబడులు సాధించామని జాయింట్ డైరెక్టర్ విజయభారతి తెలిపారు. రబీలో 96% సాగులో ఉందని, ముఖ్యంగా నువ్వులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, వరి సాగులో ఉందని వివరించారు. ఇంతవరకు ఎక్కడ పంటలు ఎండిపోవడం కానీ నష్టపోవడం కానీ జరగలేదని ఆమె వివరించారు. మన జిల్లా స్థాయిలో ఉన్న అన్ని మండలాల వ్యవసాయ అధికారులు సహాయ వ్యవసాయ సంచాలకులతోటి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. మనం ఆల్మోస్ట్ ఖరీఫ్ అయిపోయింది, మన సీజను దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. ఖరీఫ్కి సంబంధించి ఒక్క కంది మాత్రం హార్వెస్ట్ కావాల్సింది, ఆ కోతలన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. కందిలో కూడా మంచి దిగుబడులు వస్తాయని మేము తీసుకుంటున్న రిపోర్ట్స్ని బట్టి ఉంది. దాదాపు 8 నుండి 10 క్వింటాల్ దాకా ఎకరాకి తీసుకోవడం జరుగుతుంది. రబీ సీజన్ ఇప్పుడు మనం మిడిల్లో ఉన్నాము, మన నార్మల్ ఏరియాకి రీచ్ అయ్యామండి. మనకి 2,09,000 హెక్టార్లు ఫీల్డ్ క్రాప్స్, అలాగే మొత్తం పంటలు 2,22,000 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం కాగా, ఇప్పటివరకు 2,04,000 హెక్టార్లు దాదాపు 96% మనకి కవరేజ్ వచ్చింది. మిగతా పంటలు కూడా ఇంకా కూడా కొంత వరి ఈ ఎన్ఎస్పి ఏరియాలో కెనాల్ బెల్ట్ కింద వరి పంట సాగు చేయడం జరుగుతుంది, ఆ ఏరియా కూడా వస్తుంది. కొంత నువ్వులు కూడా వినుకొండ, సత్తెనపల్లి ఆ ఏరియాలో కూడా నువ్వులు కూడా కవర్ కావాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకి మోర్ దాన్ నార్మల్ సాధారణ ఇస్తున్న కంటే కూడా ఎక్కువ క్రాప్ కవరేజ్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే క్రాప్ ఎక్కడ ఎండిపోవడం జరగలేదు, పంటలన్నీ బాగున్నాయి. మినుము, పెసర, జొన్న, మొక్కజొన్న ఈసారి ఈ 4 పంటలు రబీలో కవర్ అయినాయి. అవి కూడా ఎక్కువ డెల్టా ఏరియాలో కవర్ అయినాయి కాబట్టి ఎండిపోయే పరిస్థితి, పంటలు ఎండిపోయే స్థితి అయితే లేదు. అలాగే మా రైతు రథం స్కీమ్ కానీ, మీకోసం గ్రీవియన్సెస్ కానీ, ఈ ఆఫీస్ కానీ, తర్వాత మా ఎక్స్పెండిచర్, వివిధ పథకాల కింద ఎంత అమౌంట్ మనం బుక్ చేశారు, ఎంత ఎక్స్పెండిచర్ బుక్ అయిందనే విషయాల మీద ఈరోజు డీటెయిల్డ్ రివ్యూ ఒకటి టేకప్ చేశాం. చాలా వరకు కవర్ చేయడం జరిగింది. లంచ్ తర్వాత కూడా పోస్ట్ లంచ్ సెషన్లో మన ఈ పింక్ బోల్ వామ్ రేపు రాబోయే సీజన్లో ఎక్కువే దానికి అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి చర్యలు చేపట్టి ఇన్సిడెంట్స్ని తగ్గించుకోవాల్సిన ఆవశ్యకత గురించి మా వ్యవసాయ అధికారులతో డిస్కస్ చేసి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా సమ్మర్ కాటన్ వేయకుండా గట్టి చర్యలు తీసుకొని సమ్మర్ కాటన్ వేసే ప్రాంతాల్లో ఆ పంటని వేయనీయకుండా, అలాగే విత్తనాలు కూడా అమ్మకుండా ఆ సీజన్లో చర్యలు తీసుకోవడానికి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో 800 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి కుళాయి పెట్టి ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు తెలిపారు. ఈ మేరకు ఏలూరులో బాపిరాజు అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల తీరు, విద్య, ఆరోగ్యం, సాగు, త్రాగునీరు, రోడ్లు, భవనాలు,
ఇలాంటి సమస్యలను ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. ముఖ్యంగా గవర్నమెంట్ వర్క్స్ కానీ పేదవాళ్ళ ఇళ్ళ విషయంలో స్టాండు జిల్లాలో కొంచెం సమస్య ఉంది కాబట్టి కలెక్టర్ గారు హామీ ఇవ్వటం జరిగింది. రాబోయే 4 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన రీచ్లను ఓపెన్ చేయించి పేదవాళ్ళకి కన్జ్యూమర్కి చౌకగా ఇసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పిన దానికి ధన్యవాదాలు జిల్లా పరిషత్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సి కోరుతున్నాం. అట్లానే స్కూల్స్ చాలామంది జడ్పీటీసీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ గడిచిన 2 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ మీటింగుల్లో ప్రతిరోజు కూడా కాంపౌండ్ వాల్ కావాలి, అడిషనల్ క్లాస్ రూమ్ కావాలి, టాయిలెట్స్ కావాలి, కిచెన్ షెడ్లు కావాలని మీరు కోరారు. కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నింటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫర్నిచర్ కానీ ఏర్పాటు చేయడానికి ఒక్క స్కూల్ కూడా మిగలకోకుండా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని కలెక్టర్ గారు హామీ ఇచ్చిన దానికి. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అడిగిన ప్రతి కూలికి ఉపాధి పని కల్పించే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ మేరకు ఉపాధి హామీ పథకంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనూ హరితహారాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేసే దిశగా నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా స్థానిక సంస్థలకు మరింత చేయూతను అందించబోతున్నామని మంత్రి వెల్లడించారు. As per their requirements, instead of transporting the plant from somewhere else, so to solve this problem, we are going to go for every village as the make use of all the schemes available, all the types of works. Definitely, for every village, all these types of works are needed, which are not. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ ఘోర పతనం చవిచూశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి 500 పాయింట్లకు పైగా నష్టపోయిన బీఎస్సీ సెన్సెక్స్ సాయంత్రానికల్లా మరింత దారుణంగా పతనమైంది. ట్రేడింగ్ మూసే సమయానికి ఏకంగా 840 పాయింట్లు నష్టపోయి 35067 వద్ద నిలిచింది. మరోవైపు ఎన్ఎస్సీ నిఫ్టీ కూడా 256 పాయింట్ల మేర నష్టపోయి ట్రేడింగ్ ముగిసే సమయానికి 10760 వద్ద ఆగింది. నిన్న 2018 బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా మార్కెట్ పెట్టుబడుల్లో 100,000 కంటే పైబడి వచ్చిన లాభాలపై 10% దీర్ఘకాలిక మూలధన రాబడి పన్ను విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని మార్కెట్ వర్గాలు వ్యతిరేకిస్తుండటంతో స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జేకేసన్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.